ఫాదర్ తనకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసిస్తే చివరికి ఆ ఫాదర్కే మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వడనమాట. సో ఇదంతా కూడా ఒక స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంటే ప్రొడక్షన్ హౌస్ అంటారు కదా, సో అలా అనమాట, విక్టర్ స్టూడియోస్ అనే స్టూడియో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఛానల్లో రిపోర్టర్గా జాబ్ చేసే అమ్మాయి, సో మూవీ గురించి పాజిటివ్గా రివ్యూ చెప్పమని అయితే ఆ అమ్మాయికి చెప్తారనమాట. అందులోనూ ఎవరో కాదు, డైరెక్ట్గా ఈ ఇమ్రాన్ హష్మీ తాలూకా మనుషులే డైరెక్ట్గా చెప్తారు, మా మూవీ గురించి పాజిటివ్గా చెప్పు, నీకు ఐఫోన్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి మరీ ఇస్తారనమాట. కాకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా, సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోలేక ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తుంది అనమాట ఆ అమ్మాయి అయితే మాత్రం. సో ఈ ఐఫోన్ మీరే ఉంచుకోండి అన్నట్టు టీ కప్పులో పడేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మెయిన్ స్టోరీ అనేది. సో మరి అంత జరిగిన తర్వాత ఇమ్రాన్ హష్మీ గారు సైలెంట్గా ఉంటారు కదా, సో ఆ అమ్మాయిని అయితే జాబ్లో తీయించేస్తారు. మళ్ళీ తను బ్యాక్ టు, అంటే ఇంతకుముందు అనుభవించిన కష్టాలు అవన్నీ అనుభవించే సిచ్యువేషన్ వస్తుంది అనే లోపు ఆవిడకైతే విక్టర్ స్టూడియోస్ నుంచి డైరెక్ట్గా కార్ అనేది వస్తుందన్నమాట తీసుకెళ్ళడానికి. సో ఎవరు ఏంటి అంటే మాత్రం ఇమ్రాన్ హష్మీ వాళ్ళ ఫాదర్, అంటే ఇప్పుడు ఎవరైతే మొత్తం గుర్తింపునంతా క్రియేట్ చేసి ఇస్తారో ఇమ్రాన్ హష్మీ గారికి, సో ఆ పెద్ద ఆయన అనమాట. పిలిపించిన తర్వాత మొత్తం అంతా కనుక్కుంటారు, అసలు బ్యాడ్ రివ్యూ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి ఏంటి అంటే ఆవిడకి మూవీస్ పట్ల ఉన్న ప్యాషన్, అంటే ఓల్డ్ మూవీస్ ఎంత బాగుండేవి, ఇప్పుడు వస్తున్న మూవీస్ ఎలా ఉన్నాయి అని తన వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా. సో అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అనమాట మొత్తం అంతా కూడా. కాకపోతే ఆయనకి ముందే తెలుసు తిని ఇంకెవరో కాదు, ఆ ట్విస్ట్ అనేది తర్వాత రివీల్ చేస్తాను. సో అలా అయితే ఆయన ఫీల్ అవుతారు, ఓకే అని చెప్పి ఒక డెసిషన్కి అయితే వస్తారనమాట. సో ఆయనకైతే క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ ద్వారా చనిపోతారు. అసలు ట్విస్ట్ అనేది అక్కడే ఉంటుంది. ఏంటి అంటే క్యాన్సర్ ద్వారా చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి విల్ అనేది చదువుతారు కదా, సో ఆయన సంపాదించిన ఆస్తుల గురించి అన్నిటి గురించి అందులో ఉంటుంది. మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే ఎవరైతే ఆ అమ్మాయి పేరు మహిక ఈ వెబ్ సిరీస్లో, సో ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ స్టూడియోస్కి మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అందరూ షాక్ అవుతారు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అంటే ఆయనకి మనవరాలన్నమాట. సో ఇమ్రాన్ హష్మీ గారేమో ఆవిడికి మామయ్య అవుతారు. ఆయన అయితే మాత్రం అసలు కోపాన్ని తట్టుకోలేక రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే మొత్తం లైఫ్ అనేది మారిపోతుంది అనమాట. అంటే మనకి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వెంటనే ఒక కారు వచ్చేస్తుంది పికప్ చేసుకోవడానికి, అలాగే జెట్ ప్రొటెక్షన్ కేటగిరీ మొత్తం అందరూ ఉంటారు కదా, సో ఆ టైప్లో అయితే మారిపోతుంది తన లైఫ్. ఇంతకీ ఎవరు ఏంటి అని ఆరా తీస్తే కనుక ఆ పెద్ద అయిన వల్ల కూతురు అనే టైప్లో తెలుస్తుంది మొత్తానికి. సో నిజంగా అందరూ షాక్ అయ్యే విషయం అని చెప్పచ్చు. అలాగే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇంకా పెద్ద అయిన చనిపోయిన తర్వాత బాలీవుడ్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారనమాట, రాకేష్ రోషన్ గారు చాలామంది అయితే వస్తూ ఉంటారు. సో తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇమ్రాన్ హష్మీ గారు తెలివిగా ప్లాన్ చేసేది ఏంటి అంటే ఆ అమ్మాయిని ఎలా అయినా కానీ తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి మంచిగా మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు. కాకపోతే అక్కడ నిజం అనేది ఏంటి అని ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. సో నాకెవరు అవసరం లేదనే టైప్లో అయితే మాట్లాడుతుంది అనమాట. సో నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది అనే టైంలోనే ఈలోపు ఇమ్రాన్ హష్మీ గారు అయితే నేనే ఓన్గా స్టూడియోస్ పెడతాను, మీరంతా కావాలంటే రావచ్చు అని చెప్పి అనౌన్స్ చేస్తారు అక్కడ ఉన్న స్టాఫ్కి. సో నెక్స్ట్ ఈవిడేమో ఒక మంచి స్టోరీని తీసుకొని మూవీ తీద్దాము, ఓల్డ్ టైప్స్ ఎలా అయితే ఉండేవో ఓన్లీ స్టోరీ బేస్ మీద అలా ఉండాలి అని ఆవిడ అనుకుంటూ ఉంటే ఏం అక్కర్లేదు, కొన్ని ఐటమ్ సాంగ్స్, రెండు మూడు ఫైట్లు, కొంచెం రొమాన్స్ యాడ్ చేసి తీసేద్దామని ఇమ్రాన్ హష్మీ గారు అనుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళిద్దరి మధ్య మంచి టగ్ ఆఫ్ వార్ టైప్లో అయితే నడుస్తూ ఉంటుంది. అలాగే ఇందులో నాగిని గారు కూడా ఉన్నారనమాట, అదేనండి మౌని రాయి గారు కూడా ఉన్నారు. సో ఆవిడ ఇమ్రాన్ హష్మీ గారికి గర్ల్ ఫ్రెండ్లో అయితే ఉంటారు. సో ఎక్కడ ఉన్నావిని ఈయన తెచ్చి లైఫ్ ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటారనమాట ఎప్పుడు. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఇమ్రాన్ హష్మీ గారు ఒక డీల్ కోసం అయితే ట్రై చేస్తూ ఉంటారు, అదేంటంటే 1857 అనే మూవీకి ప్రొడ్యూస్ చేయడానికి ఈ విక్టర్ స్టూడియోస్ అయితే రెడీగా ఉంటుంది. అలాగే మనీ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా స్పాన్సర్స్, సో వాళ్ళ వేటలో పడతారు. అలాగే స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కోసం అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ స్టోరీ రాసిన అతన్ని అయితే మొత్తానికి ఆ మహిక అనే ఆవిడ సంపాదించుకోగలుగుతుంది, ఆవిడైతే మూవీ తీయడానికి రెడీ అవుతుంది. అలాగే హీరోని కన్విన్స్ చేసే విధానం సో నిజంగా చాలా బాగుంటుంది. అర్మాన్ అనే ఒక టాప్ స్టార్ అనమాట,
బాలీవుడ్ అంటే ఆ వెబ్ సిరీస్లో. సో అతన్ని అయితే మొత్తానికి ఆవిడ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో ఆయన ఎలాగైనా కానీ ఆ మూవీకి ఒప్పించుతుంది ఆ మాటల ద్వారా. నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి మాటలు. అలాగే బాలీవుడ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వెబ్ సిరీస్లో బాగానే చూపించారని చెప్పచ్చు. సడన్ ఎంట్రీ కింద మన శ్రేయా గారు, అలాగే జాహ్నవి కపూర్ గారు, ఇంకా అక్కడక్కడ మనకి బాలీవుడ్ స్టార్స్ కనబడుతూ ఉంటారు, మృణాల్ ఠాకూర్ గారు. సో ఆవిడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంత పెద్ద హీరోయిన్ పెట్టిన తర్వాత స్టోరీ డిమాండ్ ప్రకారం ఒక చిన్న హీరోయిన్ అయితే తెస్తారనమాట. సో అతనికేమో అతనికంటే ఎక్కువగా యాక్ట్ చేస్తూ ఉంది అని చెప్పి నచ్చదు. సో ఎలా తీసేయాలి అని చెప్పి ప్రొడ్యూసర్ ద్వారానే ఆ డైలాగ్ చెప్పిస్తాడు, కానీ ఆవిడ మాత్రం తీయడం కుదరదు అని చెప్తుంది. సో టార్చర్ అనేది మొదలు పెడతారనమాట. ఇక తెలిసిందే కదా, ఒక పెద్ద స్టార్ అనుకుంటే చిన్న యాక్టర్ని మూవీలో నుంచి బయటికి తీయించేయాలి అంటే ఈజీగా తీయించేస్తారు. సో అలా ప్లాన్ చేసి అయితే మొత్తానికి ఆ అమ్మాయిని బయటికి తీయించడం జరుగుతుంది. 1857 అనే మూవీని అయితే మొత్తానికి రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోతారనమాట. సో తెలిసిందే కదా, అర్మాన్ అనే టాప్ స్టార్ని అందులో పెడదామనుకుంటారు, కాకపోతే ఇమ్రాన్ హష్మీ గారు వేరే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అది మొత్తానికి తాంతియా తోపే గారి హిస్టరీ అనమాట. సో ఆ మూవీ మొత్తానికి ఇమ్రాన్ హష్మీ గారికి నో చెప్పేసి అర్మాన్ ఇందులో అయితే నటిస్తూ ఉంటారు. సో ఈలోపు మరి ఇమ్రాన్ హష్మీ గారు ఖాళీగా ఉంటారు కదా, ఆయన అయితే లోకల్ బిజినెస్ మ్యాన్ అయితే కలుస్తారు. కలిసి వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టడానికి ఒప్పుకొని వాళ్ళనైతే మనీ ప్రొడ్యూస్ చేసేలాగైతే రెడీ అవుతారు. కాకపోతే అసలు మెయిన్ హైలైట్ ఏంటి అంటే మౌని రాయి గారేమో ప్రెగ్నెంట్ అవుతారు ఇమ్రాన్ హష్మీ గారి వల్ల. సో అదే చెప్తే ఆయన అవమానించడం జరుగుతుంది. కాకపోతే ఆవిడ ఇక సోలోగా అయితే పైకి రావడం మొదలు పెడుతూ ఉంటారనమాట. ఈయన ఇచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు, అసలు ఇమ్రాన్ హష్మీ గారు మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టేస్తారు ఇంకా హీరోయిన్ గారితో, అదేనండి మహికా గారితో. సో ఏంటి అంటే ఆయన సైలెంట్గా ఎవరైతే అర్మాన్ అనే హీరో ఉన్నాడో ఆ హీరో వాళ్ళ భార్య శ్రేయా గారికి వేరే ఆఫర్ అయితే ఇస్తారనమాట, ఏజెంట్ హసీనా అనే మూవీలో మీరు నటించండి అని చెప్పి. అలాగే ఆ అర్మాన్ పట్టుబట్టి ఎలా అయితే చిన్న యాక్టర్ని తీర్చేశారో ఆ చిన్న యాక్టర్ని ఇందులోకి తీసుకొచ్చి పెడతారనమాట ఆ అమ్మాయిని. సో మొత్తానికి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ ఉంటారు అర్మాన్ గారికి, అలాగే ఎవరైతే ఆ మన మహికా గారు ఉన్నారో ఆవిడికి. సో ఇంకా అర్మాన్ గారు అయితే ఈలోపు జస్ట్ ఫ్రెండ్లీగా తిరుగుతూ ఉంటారనమాట ఒక అమ్మాయితో. సో అది రిలేషన్షిప్, అలాగే వీళ్ళిద్దరికి డైవర్స్ అది ఇది అని న్యూస్ కావాలని స్ప్రెడ్ చేసిస్తూ ఉంటారు. సో నిజంగా మైండ్ గేమ్ అనేది కరెక్ట్గా ఆడుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా ఒక మూవీ బ్యాక్గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది బాలీవుడ్ అనేది క్లియర్ కట్గా చూపించడానికి ట్రై చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫస్ట్లో కొంచెం మనకు కన్ఫ్యూజ్ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇంకా మనం మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసే కొద్దీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి, బాగుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.